Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు నాయకత్వానికి డేంజర్ బెల్స్. తాజాగా వెలువడిన పరిషత్ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి ఏమో కానీ చంద్రబాబు నాయుడికి మాత్రం డేంజర్ బెల్స్ అనే చెప్పాలి. ఎందుకంటే జడ్పీటీసీలను చూస్తే దాదాపు క్లీన్ స్వీప్ చేసినట్లే. ఇక ఎంపీటీసీలను తీసుకుంటే 90% అధికార వైసీపీ ఖాతాలో పడిపోయాయి. శ్రీకాకుళం జిల్లా నుండి చిత్తూరు జిల్లా వరకు ఎన్నికలు దాదాపు ఏకపక్షంగానే జరిగిపోయాయి. పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించినా కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులు పార్టీ తరఫునే పోటీ చేశారు. దీనికి ఆధారం ఏమిటంటే బ్యాలెట్ పేపర్లో టీడీపీ సింబల్ ఉండడమే. అంటే టీడీపీ పోటీలో ఉన్నా కూడా జనాలు ఆ పార్టీ అభ్యర్థులను పట్టించుకోలేదన్న విషయం అర్థమైపోతోంది. స్థానిక సంస్థల ఎన్నికలలో ఫలితాలు వరుసబెట్టి అధికార పార్టీకి ఏకపక్షంగా వస్తోందంటే ప్రతిపక్షాలకు ఇబ్బందనే చెప్పాలి. బీజేపీ, జనసేన, కాంగ్రెస్ సంగతిని పక్కన పెట్టేసినా టీడీపీకి మాత్రం పెద్ద దెబ్బనే చెప్పాలి. మిగిలిన పార్టీలకు ఎలాగో పెద్దగా బేస్ లేదన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ టీడీపీ పరిస్థితి అలా కాదు. మొత్తం 13 జిల్లాల్లోనూ గ్రామ గ్రామాన పార్టీకి బలమైన కేడర్ ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పార్టీపై కేడర్కున్న కమిట్మెంట్ నేతలకు లేకపోవడమే. చాలామంది ప్రజాప్రతినిధులు అధికారంలో ఉన్నప్పుడే కాదు, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా గొడవలు పడుతూనే ఉన్నారు. తాజాగా అనంతపురంలోని నేతల మధ్య బయటపడి కంటిన్యూ అవుతున్న విభేదాలే ఉదాహరణ. అధికారంలో ఉన్నప్పుడు చాలా కారణాల వల్ల ఆధిపత్య గొడవలు జరగడం మామూలే. కానీ విచిత్రం ఏంటంటే అవే ఆధిపత్య గొడవలు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మరింతగా పెరిగిపోవడమే. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే పుట్టి పెరిగిన చంద్రగిరి నియోజకవర్గంతో పాటు గడిచిన 35 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో కూడా టీడీపీకి బాగా దెబ్బపడిపోయింది. కుప్పం నియోజకవర్గంలోని అన్ని జడ్పీటీసీలతో పాటు 95% ఎంపీటీసీలను వైసీపీ గెలుచుకోవడం చంద్రబాబుకు డేంజర్ బ్యాల్స్ మోగుతున్నాయనే చెప్పాలి. ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికలోనూ టీడీపీదే ఏకపక్ష ఫలితంగా ఉండేది. నియోజకవర్గంలోని 4 జడ్పీటీసీలను వైసీపీ గెలవడం ఆశ్చర్యంగా ఉంది. అలాగే 66 ఎంపీటీసీల్లో 63 వైసీపీనే గెలిచింది. మొదటిసారిగా టీడీపీకి ఇప్పుడే తలబొప్పి కట్టింది. టీడీపీకి దెబ్బ పడిందంటే అది డైరెక్ట్గా చంద్రబాబు మీద పడిందనే చెప్పాలి. ఇప్పటి వరకు టీడీపీకి కంచుకోట అని చెప్పుకుంటున్న కుప్పం కోటకు బీటలు పడిందనే విషయం చంద్రబాబుకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పటికే చాలామంది నేతలు పార్టీని వదిలిపెట్టేసి వైసీపీలో చేరిపోయారు. కుప్పంలో చంద్రబాబు పట్టు జారిపోతుందన్నది వాస్తవం. ఇప్పుడు గనక వెంటనే మేల్కొనకపోతే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఎదురేదాల్సిందే అనడంలో సందేహం లేదు.